గద్దారన్నను స్మరించేందుకు ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. ముఖ్యంగా గద్దారన్న అభిమానులకు, వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా సోమన్న గారికి, అదేవిధంగా అశోకన్న గారికి, ఇక్కడ స్థానిక కార్పొరేటర్లకు, మల్కాజ్గిరి కుటుంబ సభ్యులకు, ప్రొఫెసర్ పెద్దలు గౌరవనీయులు కాశీమన్న గారికి, సోదరిమణి వెన్నెల గారికి, సోదరిమణి గంగా గారికి, నలుమూలల నుంచి విచ్చేసిన గద్దారన్న అభిమానులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గమనించాలి, ప్రతి మల్కాజ్గిరి ప్రజల గుండెల్లో గద్దారన్న నిలిచిపోయారు. ఒక గొప్ప వ్యక్తిని కోల్పోవడం జరిగింది, తెలంగాణ బిడ్డను కోల్పోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా వారి అడుగుజాడల్లో మనమందరం కూడా నడవాలని చెప్పి మీ అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, ఇక ముందు ఎలాంటి సేవా కార్యక్రమాలున్నా మా దృష్టికి రండి, తప్పకుండా వారికి అండగా ఉంటాం. ఇన్ని రోజులు గద్దారన్న మరి మహబూబ్ నగర్ బిడ్డలకు ఎప్పుడు కూడా అండగా ఉండేవాడు, మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గద్దారన్న ఆశయాలను జై గద్దారన్న, జై జై గద్దారన్న, గద్దారన్న అమర్ హై, అమర్ హై గద్దారన్న, అమర్ హై, అమర్ హై అమర్ హై గద్దారన్న. పెద్దలు గౌరవనీయులు ముద్రవన్న గారికి గట్టిగా చెప్పండి. నగర్ యాదమ్మ నగర్ బస్సు ఏదైతే ఉందో దీని ఏర్పాటు కోసం 30 సంవత్సరాలుగా చంద్రకిరణ్ కాలనీ 30 సంవత్సరాలుగా ఈ కాలనీ నిర్మాణం కోసం గద్దారన్న కష్టపడ్డాడు, పోరాడాడు, ఈ కాలనీ సాధించాడు. దీంతో పాటు మరి వెంకటాపురంలో భూదేవి నగర్కు సంబంధించినటువంటి అక్కడ కూడా 1000 మంది దాదాపు కార్మికులు, పారంపూర్ నుంచి వలస వచ్చినటువంటి కార్మికులు 1000 మంది కార్మికులు, వారిని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఇంతకాలం గద్దారన్న ఉంటే మంచైనా చెడైనా ప్రజలను ఆదుకోవడానికి, కాపాడడానికి, కానీ ఇక్కడి నుంచి ఆ బాధ్యత మీరు తీసుకుంటారని ఈ సభాముఖంగా ప్రజలందరి తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ మేము మిమ్మల్ని గౌరవంగా కోరుతా ఉన్నాం. ఆ ప్రజలందరి తరఫునగా వారిని కూడా కాపాడుకొని, అది మహబూబ్ నగర్ అయినా అది ఇంకే ప్రాంతమైనా, మన తెలంగాణ బిడ్డలే, మన వలస జీవులే మన ప్రాంతానికి వచ్చి మన మధ్యలోనే ఉంటుంది కనుక, వాళ్ళు అనేక ఏళ్ళ నుంచి ఇక్కడ జీవిస్తూ ఉన్నారు కనుక వారిని కూడా మీ అందరూ కాపాడాలని మీరు బాధ్యత తీసుకొని ఆ ప్రజలకు స్థానికంగా అక్కడ వారికి అవకాశాలు కల్పించి వారికి ఇళ్లకు సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం కానీ అవన్నీ ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి ఈ ప్రజలందరి తరఫున మరి గద్దారన్న కొడుకు సూర్యమణి ఇంతకుముందు వచ్చిపోయాడు, మీరు వస్తే ఈ విషయాన్ని మీ ముందే చెప్పమని అటువంటి విషయాన్ని కూడా వారు పంపారు కనుక ఇది గద్దారన్న యొక్క కోరిక అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. తలాడు ఓకే ఎవడు అసలు